ఇవాళ ఈ వీడియోలో తమిళనాడు స్పెషల్ రాగి పుట్టు ఎలా చేసుకోవాలో చూస్తారు. పుట్టు అన్నది చాలా వాటితో చేసుకోవచ్చు, ఇవాళ రాగితో చేస్తున్నాము. ప్యాకెట్ చూస్తున్నారు కదా, అనిల్ రాగి వర్మిసల్లి యూజ్ చేసుకొని, అంటే ఇది యాక్చువల్లీ డిష్ మా ఫ్రెండ్ ప్రిపేర్ చేస్తుందండి. ఒక బౌల్లోకి ప్యాకెట్లో ఉన్న మిక్స్చర్ అంతా వేసేసుకుందాము. ఒక గ్లాస్లో కొంచెం నీళ్ళు తీసుకొని అందులో చిటికెడు ఉప్పు వేసుకొని ఉప్పు కరిగేదాకా వెయిట్ చేయాలి. చూసారు కదా, తను రాగి వర్మిసలిని కొంచెం చిటికెడు ఉప్పు వాటర్ అందులో కలుపుకొని దీంట్లో వేసి కలిపేసింది. అంటే కొంచెం నాననివ్వాలంటండి అది. ఇలా కలిపేసుకున్నాక చూస్తున్నారు కదా మెత్త మెత్తగా కొంచెం చేతికి ఇలా జిగురు జిగురుగా తగులుతుంది. ఇది కలుపుకున్నాక ఒక 5 to 10 మినిట్స్ అలాగే మూత పెట్టుకొని ఉంచుకోవాలి. 5 to 10 మినిట్స్ తర్వాత ఏం చేస్తుందో చూద్దాం. సేమియా మిక్స్, రాగి సేమియా మిక్స్చర్ని ఒక 5-10 మినిట్స్ నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కొంచెం ఇడ్లీకి వేసుకుంటాం కదా, అలా వాటర్ వేసుకున్నాం. అండ్ ఇడ్లీ పాత్ర అదే ప్లేట్ పెట్టుకోండి. ప్లేట్లో ఒక గుడ్డని తడుపుకొని వేసుకోవాలంట ఇలాగా. అంటే కొంతమంది ఇడ్లీలకు కూడా ఇలాగే వేసుకుంటారు కదా, తడుపుకొని గుడ్డని వేసుకుంటారు కదా, సో అలాగే వేసుకుంది తను. నెక్స్ట్ అంటే ఒక 5-10 మినిట్స్ తర్వాత కూడా అది మెత్తగా అయిపోకూడదంట. కనిపిస్తుందా మీకు, ఇది చూస్తున్నారా ఎలా పడుతుందో, అలా పడాలంట. ఇప్పుడు దీన్ని క్లాత్లో వేసేసుకుంటుంది. ఓ స్ప్రెడ్ ఆ టోటలీ, ఓ అలా క్లాత్లో మొత్తం వేసేయాలంట. నేను రాంగ్గా వేసాను, సారీ. అంటే అది మరీ మెత్తగా అవ్వకూడదు, అలాగని మరీ కకర్లాడేటట్టు ఉండకూడదు. మీకు ఇంకా క్లియర్గా తెలియాలని చెప్పి జూమ్ ఇన్ చేశాను. చూస్తున్నారు కదా తను ఎలా వేసుకుంటుందో. అందులో ఓన్లీ మనం చిటికెడు ఉప్పు కొంచెం వాటర్, ఆ ఉప్పుని వాటర్లో కరిగించుకొని అందులో కలుపుకుని ఒక 5-10 మినిట్స్ అలా ఉంచుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని వి షుడ్ బాయిల్. దాన్ని బాయిల్ చేసుకోవాలంటండి. ఇడ్లీ ఉడికించుకున్నట్టే ఉడికించుకోవాలి. బట్ ఇడ్లీ హౌ మచ్ టైం, 10-15 మినిట్స్, ఇది ఒక 10-15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలంట. మనం జస్ట్ ఇడ్లీ ఉడికించుకున్నట్టు ఉడికించుకోవాలి. సో నేను దీన్ని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఇది ఇడ్లీ పాత్రలో పెట్టేసుకున్నాను, స్టవ్ మీద పెట్టుకున్నాను. ఉడికించుకోవాలని చెప్పాను కదా, హై ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలంట. సో అక్కడ పక్కన రాగి సేమియా అని చెప్పాను కదా, అది అయ్యేలోపు మేము అది స్వీట్, ఇది ఏదన్నా హాట్ కూడా చేసుకోవాలి కదా. సో మేము మిర్చి బజ్జీ చేసుకుందాం అనుకుంటున్నాం. నా అది కూడా నేను చేయట్లేదు, ఇవాళ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇస్ డూయింగ్. సో తను నాకు హెల్ప్ చేస్తుంది, తను కట్ చేసి పెడుతుంది బజ్జీల్ని, సారీ బజ్జీ మిరపకాయల్ని తను కట్ చేసి పెడుతుంది. బజ్జీలు వేసుకోవటానికి బజ్జీ పిండి కలుపుకుంటుంది. అందులో ఫస్ట్ శనగపిండి వేస్తుంది, అండ్ కొంచెం బియ్యపు రవ్వ. అంటే బజ్జీ కొంచెం క్రిస్పీ క్రిస్పీగా రావాలంటే బియ్యపు రవ్వ వేసుకో, సారీ బియ్యపిండి వేసుకుంటే క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది. బాగా కానీ ఎక్కువ వేసుకోకూడదండి. ఇందులో రేషియో ప్రపోర్షన్ ఎలా ఉండాలి అంటే శనగపిండి ఎక్కువ ఉండాలి, బియ్యపిండి కొంచెం తక్కువ ఉండాలి, అప్పుడే అది కొంచెం క్రిస్పీనెస్ ఎక్కువ బాగుంటుంది. మరీ బియ్యపిండి ఎక్కువైతే అంత బాగోదు. అంటే మనకు బజ్జీ ఫ్లేవర్ రావాలంటే, యాక్చువల్ బజ్జీ ఫ్లేవర్ రావాలంటే ప్రపోర్షన్ ఇది 2:1 ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మసాలాస్ యాడ్ చేసుకుంటుంది. ఉప్పు మసాలా అంతా వేసేసుకున్నాం కదా, ఉప్పు పసుపు కారం వేసుకున్న తర్వాత కొంచెం సోడా వేసుకుంటున్నాం. కొంచెం యాడ్ కరు, సోడాతో ఆ ఫ్లఫీనెస్ అన్నది వస్తుంది బజ్జీలో, సో అందుకని కొంచెం సోడా వేస్తున్నాం.
ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బజ్జీ పిండి లాగా రెడీ చేసేసుకుందాం. వాటర్ వేసేసుకొని పిండి కలిపేసుకోవాలి. సో తనది రెడీ చేసేసుకుంటుంది. తను అక్కడ అది బజ్జీ పిండి కలిపేసుకునే లోపు నేను ఇక్కడ ఆయిల్ వేట్ చేసుకుంటాను, పెట్టేసుకుంటున్నాను. తను ఎక్కువగా పల్చగానే కలుపుకుంటుంది, అంటే మనకు బయట లావు లావుగా దొరుకుతుంది కదా, శనగపిండి లేయర్ అన్నది లావుగా దొరుకుతుంది. సో తను అలా కలుపుతూ కొంచెం పల్చగానే ఉంటుంది. చూస్తున్నారు కదా, అది మిరపకాయ కూడా చక్కగా కనపడుతుంది. ఇది టేస్ట్ బాగుంటుందండి, ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. అంటే పిండి చూసారా తను ఎంత పల్చగా కలుపుకుందో. సో తను ఆయిల్ వేడయ్యి తను వేయటం స్టార్ట్ చేస్తుంది, అప్పుడు వేసేటప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను. మా బజ్జీలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఆ సేమియా కుక్కర్లో, ఇడ్లీ కుక్కర్లో పెట్టాం కదా, దాన్ని నెక్స్ట్ స్టెప్ తను ఏం చేస్తుంది అనేది చూపిస్తాను. నేను ఇవాళ ఓన్లీ కెమెరామెన్ వాళ్ళు చేస్తుంటే నేను చూపిస్తున్నాను మీ అందరికీ, అండ్ నేను కూడా చూస్తున్నాను. తర్వాత నేను ఎంజాయ్ చేస్తాను తింటూ. ఇది ఉడికిపోవాలంట, ఇలా చూస్తున్నారా ఉడికిపోయి ఇలా బ్రేక్ అయిపోతుంది. అది అంటే మనం 10-15 మినిట్స్ ఉడికిపెట్టుకున్నాం కదా, ఉడికిపోతుంది ఆ సేమియా అన్నది. దాన్ని తను ఒక వేరే బౌల్లో వేసేసుకుంటుంది. ఇలా ఇదైతే పెద్దవాళ్ళు తినడానికి సరిపోతుంది అంటండి. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి పెట్టాలి అని అంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఎక్కువసేపు బాయిల్ చేసుకుంటే ఇది ఇంకొంచెం మెత్తగా అవుతుందంట. ఇంకా మెత్తగా చేసుకోవచ్చు మనం చిన్నపిల్లలకి పెట్టుకోవాలి అని అంటే. పెద్దవాళ్ళకైతే ఇలా ఓకే, మెత్తగానే ఉంది మనకైతే ఓకే అండి. చిన్నపిల్లలు ఎవరికైనా పెట్టాలి అని అంటే కొంచెం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఎక్కువసేపు అంటే బాయిల్ చేసుకోండి. ఇప్పుడు తినిందులో కొబ్బరి ఫ్రెష్ కోకోనట్ గ్రేట్ చేసి వేస్తుంది. ఎండు కొబ్బరి కాదండి, ఫ్రెష్గా అప్పటికప్పుడు కొబ్బరిని కొట్టుకొని గ్రేట్ చేసుకొని వేయాలంట. కొబ్బరి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకుంటుంది. అండ్ ఈ ప్రొసీజర్ అంతా అది జస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలంట. ఇందులో కొంచెం ఇలాచీ పొడి కూడా వేసుకుంటే టేస్ట్ స్మెల్ చాలా బాగుంటుందంట. సో ఇలాచీ పడదు అని అనుకున్న వాళ్ళు ఇలాచీని స్కిప్ చేసేసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ, ఇట్ ఈస్ ఓన్లీ ఎసెన్షియల్. వేసుకునేవన్నీ నీట్గా మిక్స్ చేసేసుకుంటుంది. మళ్ళీ చెప్తున్నానండి, ఇది వెరీ వెరీ ఆ సేమియా అన్నది బాయిల్ చేసుకున్నాం కదా, అది వేడివేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలంట. షుగర్ అన్నది కలవాలి కదా. ఈవినింగ్ స్నాక్స్ మార్నింగ్ అంటే ఇదంతా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తిన్నా మంచిదంటండి, చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంట ఇది. సో అందుకనే నేను మీకు ఇవాళ చూపిస్తున్నా. బట్ మేము ఐ హ్యావ్ టు రికార్డ్. చూస్తున్నారా ఇది మా ఇవాల్టి ఈ టైం స్నాక్స్, రాగి సేమియా పుట్టు అండ్ బజ్జీ అండి. సో మేము ఎంజాయ్ చేసేసి కాఫీ తాగేసి ఆ తర్వాత నేనేం చేస్తాను అన్నది నేను మళ్ళీ మిమ్మల్ని వచ్చి కలుస్తాను. బాయ్.